రాయలసీమ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ముఖ్య ప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి. రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలచే పరిపాలించబడింది. అదేవిధంగా కాకతీయ, ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ల, మిక్కిలినేని, సాయపునేని, కమ్మనాయకి రాజులుగా రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. అంతవరకు తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విరసిల్లింది. ఆ తర్వాత రాయలసీమపై చోళుల ప్రభావం పెరిగింది. బ్రిటిష్ వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన హైదరాబాదుకు చెందిన నిజాం సుల్తానులు 1802లో ఈ ప్రాంతాన్ని వారికి దారాదత్తం చేయడంతో దీనికి దత్తమండలం అని పేరు వచ్చింది. 1808లో దత్తమండలాలను విభజించి బళ్ళారి మరియు కడప జిల్లాలను ఏర్పరిచారు. 1882లో అనంతపురాన్ని బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి 1928లో చిలుకూరు నారాయణరావు గారు రాయలసీమ అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఆ పేరే స్థిరపడింది. ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నాయి. బళ్ళారి కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. కోస్తా రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను ఆంధ్ర రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని కర్ణాటకలో కలిపివేశారు. కన్నడ తెలుగు మాట్లాడేవారు సమానంగా ఉన్న బళ్ళారి నగరాన్ని పలు చర్చలు వివాదాల తర్వాత మైసూరులో చేర్చారు. 1956లో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణని కలపడంతో అప్పటి నుండి ఇవి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉంటున్నాయి. తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైన తెలుగు, తమిళ, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతాల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం. కోస్తా ప్రాంతంతో పోలిస్తే రాయలసీమ అభివృద్ధి పరంగా వెనుకబడి ఉందనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలోని కర్నూలును కొత్త రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. అయితే మరో మూడేళ్లలో విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో రాజధానిని హైదరాబాద్కు మార్చారు. ఈ ప్రాంతాన్ని దత్తమండలాలు లేదా దత్తసీమ అని పిలవడంలో 20వ శతాబ్దపు ప్రారంభం నాటికి ఇక్కడ మేధావులు ఈ పేర్లు అవమానకారకాలుగా భావించి 1928 నవంబర్ 17-18లో నంద్యాల పట్టణంలో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్న నాయకుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలలో చిలుకూరు నారాయణరావు గారు విజయనగర సామ్రాజ్యంకు చెందిన రాయల వంశం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కాబట్టి వారి సుపరిపాలనలోనే ఇక్కడ సంస్కృతి మరియు వారసత్వ సంపదలు ఒక వెలుగు వెలిగాయి కాబట్టి దీనికి రాయలసీమ అని పేరు పెట్టాలని ప్రతిపాదించారు. రాయలసీమ అన్న పేరు అన్ని వర్గాల మేధావులని, సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడంతో ఆ పేరు ఈ ప్రాంతానికి స్థిరపడిపోయింది. కోస్తా ఆంధ్ర నాయకులు మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని వేర్పరచాలని ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుపుతున్న సమయంలో ఈ ప్రాంతం నాయకులు ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే రాయలసీమ అభివృద్ధి చెందదేమో అని సంశయించి మొదట వారికి సహకరించలేదు. రాయలసీమ ప్రజల అనుమానాలు తీర్చడానికే 16 నవంబర్ 1937లో శ్రీబాగ్ వడంబడిక రూపొందించబడింది. విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందిందని చరిత్ర చెబుతున్నది. అష్టదిగ్గజాలలో 5 మంది అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దోర్జటి, కందుకూరి రుద్రకవి, అయ్యలరాజు రామభద్రుడు ఈ ప్రాంతం వారే. కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులను చేయడానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్ భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్టలోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది. బళ్ళారి రాఘవ, ధర్మవరం, రామకృష్ణాచార్యులు, కోలాచలం, శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర కలదు. బళ్ళారిలోని రాఘవ కళామందిర్ బళ్ళారి రాఘవ పేరుపై స్థాపించినదే. తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు. చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహిత్యానికి సేవ చేశారు. రాయలసీమలో శుద్ధమైన తెలుగు భాష మాట్లాడే సంస్కృతి ఉంది. రాజభాష తెలుగైనా 2వ అధికార భాషగా ఉర్దూ భాష ఉంది. చిత్తూరు జిల్లాలోని పడమట మరియు దక్షిణ ప్రాంతాలలో తమిళ భాష మాట్లాడేవారు ఎక్కువ. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలలో తమిళ భాష ప్రభావం ఎక్కువ. కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయం ఉంది. 3 రాష్ట్రాలు ఆంధ్ర, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు కలిసే చోట ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. బ్రాహ్మణ కులములో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైన ఉపకులం ములకనాడు బ్రాహ్మణం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల అర్ధవీడికి చెందినవారు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లాలో ఉన్న ఒకనొక కాలంలో ఈయన పూర్వీకులు రాయలసీమకు చెందినవారని తానే స్వయంగా చెప్పుకున్నారు. వాగ్గేయకారు
కుమారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్లపాకకి చెందిన వారు. తరిగొండ నరసింహస్వామి మరియు వెంకటేశ్వర స్వామిపై అనేక గీతాలను రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినవారు. ప్రముఖ సంగీతకారుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురానికి చెందినవారు. ప్రముఖ సంగీతకారుడు మరియు వైద్యుడు అయిన శ్రీపాద పినాకపాణి జన్మత శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైనను కర్నూలులో స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో కలంకారి చిత్రలేఖం ప్రసిద్ధం చెందింది. అలాగే సినీ పరిశ్రమలో కూడా కేవి రెడ్డి గారు, నీలకంఠ గారు, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు, బి నాగిరెడ్డి గారు, శాంతకుమారి గారు, పద్మనాభం గారు, జయప్రకాష్ రెడ్డి లాంటి ఎంతో మంది ప్రముఖులు సినీ రంగాన్ని ఏలారు. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, శ్రీకాళహస్తి, మహానంది, యాగంటి, మంత్రాలయం, కడప పెద్ద దర్గా, పుట్టపర్తి సత్యభామా, కాణిపాకం, కదిరి, కసాపురం, లేపాక్షి, ప్రొద్దుటూరు, ఒంటిమిట్ట, పుష్పగిరి, తాళ్లపాక, తాడిపత్రి, గండిక్షేత్రం, శ్రీ బోయికొండ గంగమ్మ దేవస్థానం, ఇవన్నీ కూడా రాయలసీమలో ఉన్న పుణ్యక్షేత్రాలు. పెనుగొండకోట, కర్నూలులో ఉన్న కొండారెడ్డి బురుజు, బెలూం గుహలు, కులిమిగుండ్ల, చంద్రగిరి కోట, హార్సిల హిల్స్, తలకోన, చిత్తూరు జిల్లా గండికోట, ఇవన్నీ కూడా పర్యాటక ప్రదేశాలు. రాయలసీమ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతమే. రాయలసీమలో వర్షపాతం రాష్ట్ర సగటు వర్షపాతం కంటే తక్కువ. అనంతపురం జిల్లా దేశం మొత్తం మీద అతి తక్కువ వర్షపాతం గల జిల్లాల్లో రాజస్థాన్ లోని జైసల్మీర్ తరువాత రెండో స్థానంలో ఉంది. వ్యవసాయాధార ఆర్థిక పరిస్థితి గల ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది అతిపెద్ద అవరోధం. రాయలసీమకు సాగునీరు అందించేందుకు ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రచించాయి. బ్రిటిష్ వారు నిర్మించిన కర్నూలు కడప కాలువతో పాటు శ్రీశైలం కుడు బ్రాంచి కాలువ, తెలుగు గంగ, హంద్రీనీవ సుజల స్రవంతి, గాలేరు నగరి మొదలైన ప్రాజెక్టులు వీటిలో కొన్ని. అయితే పథకాలు ఎన్నున్నా వాటి అమలు విషయంలో జరుగుతున్న జాప్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పథకాలు అంచనాల మేరకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతం నుంచే అనేక రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ధి జరగలేదనే చెప్పాలి. ఈ ప్రాంతం పేరు చెప్పుకుని రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతున్న వాళ్ళు ఏమి చేశారో ఒక్కసారి ఆలోచించాలి. స్వాతంత్ర్యం తర్వాత గుంటూరు జిల్లా నుండి కొంత భాగాన్ని, కర్నూలు జిల్లా నుండి కొంత భాగాన్ని వేరు చేసి ప్రకాశం జిల్లాను ఏర్పరిచారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా మొత్తం కోస్తా ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నను చాలా మందికి పని దొరకడం లేదు. రాయలసీమలో పరిశ్రమలు ఉన్నా అవి అందరికీ ఉపాధిని కల్పించలేకపోతున్నాయి. చాలా మంది బయట వలసలు వెళ్లిపోతున్నారు. ఈ ప్రాంతంలో వేరుశెనగ, మామిడి, చెరకు, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, చీనిపండు, జామ, రాగులు, జొన్నలు, కొర్రలు, మెట్ట ప్రాంత కూరగాయలు పండుతాయి. అయితే ఈ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు, విద్యాలయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పొంగనూరు జాతి ఫేమస్. ఎన్నో అరుదైన వృక్షాలు, పక్షులు, ఔషధాలు, జంతువులు ఇక్కడ అడవుల్లో ఉన్నాయి. కలివికోట, ఎర్రచందనం, బంగారుపల్లి కూడా ఇక్కడ ఉంది. పాలిగాలుగా ఉన్న రెడ్డిలు స్వాతంత్ర్యం తర్వాత వాళ్లలో వాళ్లకే పడక ఎన్నో కుమ్ములాటలు, ఫ్యాక్షన్కి దారితీసి ఎన్నో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ వాళ్లకి అనుచరులుగా ఉన్న ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గత 20 సంవత్సరాలుగా రాయలసీమ పూర్తిగా మారిపోయింది. శాంతికి, ప్రేమకి మరో పేరుగా మారింది. It's caught in the crossfire.